హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మై రొమాన్సమ్ రెసిపీ ఇది షార్ట్ కొరియన్ డ్రామా అనమాట ఇందులో మొత్తం సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి అవి కూడా టెన్ మినిట్స్ ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ఇది వన్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లే స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్స్ స్టార్టింగ్స్లో మనకి చెప్తారు మన ఫీమేల్ లీడ్ ఉండి తను కలగంటూ ఉంటుంది ఎవరో వచ్చి తనని కిస్ చేయబోతు ఉంటారు అంతలోనే తన ఓనర్ వచ్చేసి తనని నిద్ర లేపుతుంది తన రెంట్ ఇవ్వమని అని చెప్పేసి నువ్వు నిద్రపోవటం లేదు నాకు తెలుసు డోర్ ఓపెన్ చేయమని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసి తనకి ఇవ్వడానికి మనీ లేకపోయేసరికి తనకి తనకి రైస్ ప్యాకెట్స్ ఇచ్చేసి పంపిస్తుంది ఇక్కడ తన గురించి కొంచెం పరిచయం అవుతుంది మనకి తన గురించి తను చెప్తూ ఉంటుంది ఇక్కడ మనకి తెలుస్తుంది మన ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ పేరు వచ్చేసి హన్ మీ యంగ్ తను ఇంకా సింగిల్ గానే ఉందనమాట ఇక్కడ తనుండి అయి తన కాఫీ షాప్కి వెళ్తుంది తను జాబ్ చేస్తూ ఉంటుంది కాఫీ షాప్లో ఇక్కడ తనుండి చెప్తూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా నా కి నేను ప్రపోజ్ చేయబోతున్నాను ఈరోజు తన్ని కలిసి టెన్ డేస్ అయ్యింది అని చెప్తూ ఉంటుంది ఇక్కడ మనకి చెప్తారు మన ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ క్రాష్ని ఇక్కడ తన్ని చూసుంటు ఎంతే హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అంటూ ఉంటుంది ఇక్కడ మనకి తెలుస్తుంది తన ఫ్రెండ్ కూడా అక్కడ పనిచేస్తున్న తన ఫ్రెండ్ కూడా తనని ప్రేమిస్తూ ఉంటుంది తనకి క్లోజ్ అయ్యే ఏ ఒక్క ఛాన్స్ తను వదిలిపెట్టదనమాట ఇక్కడ తనుండి తన దగ్గరికి బిల్ పే చేయడానికి వచ్చినప్పుడు మన హీరో నుండి తనకి కన్ను కొడుతూ ఉంటుంది దాంతో తర్వాత అడుగుతాడు నుండి ఏంటి నీ కన్నుకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగేసరికి తను నుండి చెప్తూ ఉంటుంది లేదు లేదు నా కన్నుకి ఒక జబ్బు ఉంది నాకు ఇలాగే అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అని నుండి చెప్తూ ఉంటుంది దీని తర్వాత తన నుండి ఫుల్ అంటే ఫుల్గా డ్రమ్ చేస్తుంది ఎందుకంటే తను ఇంకా సింగిల్గానే ఉన్నందుకు ఇంత ఒక ఇన్నేళ్ళైనా కానీ ఇంకా సింగిల్ గానే ఉన్నాను చెప్పేసి తను చాలా చాలా డ్రింక్ చేసేసి తను అక్కడ నుంచి పోతూ ఉంటే అక్కడ చాయ్ యూ ఉన్న ఫోటో చూస్తుంది చూసిన తర్వాత తనుండి ఆ ఫోటోని తీసుకొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది తను ఏడు చేస్తూ ఉండేసరికి తన కన్నీర్ అనేది ఆ ఫోటోపై పడుతుంది పడేసరికి ఇక్కడ తనుండి డ్రింక్ లో తను అలాగే ఆ ఫోటో తీసుకొని తన ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసి తను అలాగే నిద్రపోతుంది తను మార్నింగ్ లేచిన తర్వాత తను గమనిస్తుంది ఎవరు అబ్బాయి ఉండి తన ఇంట్లో ఉండి కుకింగ్ చేస్తుంది గమనిస్తుంది గమనించేసరికి తనుండి ఎవరని అనుకుంటూ ఉంటుంది ఇది నా భ్రమేమో అనుకుని తన నుండి కళ్ళు తెరిచి చూస్తుంది చూసేసరికి తనకి షాక్ అవుతుంది నిజంగా ఎవరు ఉన్నారని తెలిసేసరికి తను గట్టిగా అరుస్తూ ఉంటుంది అరుస్తూ ఉండేసరికి ఇక్కడ సీన్ కట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు హీరోయిన్ నుండి వాళ్ళ షాప్ వాళ్ళ ఇంటి ఓనర్తో ఉండి చెప్తూ ఉంటుంది రాత్రి ఎవరు వచ్చారు వచ్చిన తర్వాత మార్నింగ్ నా కోసం కుకింగ్ చేసేసి అంతేకాక చాయ్ ఊన్ ఫోటో వాడు వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసరికి తనుండి చెప్తూ ఉంటుంది ఏంటి నైట్ వచ్చారు ఫోటో పెట్టి నీ కోసం కుకింగ్ చేసి మరి వెళ్ళిపోయారు ఎవరు అబ్బాయి అంటూ తనుండి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసేసరికి ఇక్కడ తనకి తెలుస్తుంది తన్ని హీరోయిన్ ఆ ఫోటో దొంగతనం చేసి తెచ్చి ఉండి ఉంటుంది అది తెలిసేసరికి తనుండి చెప్తూ ఉంటుంది నువ్వు ఎక్కువ డ్రింక్ చేయడం మొదలై అని చెప్పేసి తన నుంచి వెళ్తూ ఉండేసరికి హీరోయిన్కి అర్థం కాదు మరి ఎవరై ఉండి ఉంటారు నైట్ వచ్చేసి కుకింగ్ చేసింది నా కోసం మార్నింగ్ అని అనుకుంటూ ఉంటుంది తన నుండి ఎవరు వచ్చారో ఈరోజు నైన్ లోపలికి నేను వాళ్ళని కనిపెట్టేస్తానని చెప్పేసి తనుండి అలాగే కూర్చుంటుంది తను కట్టే పట్టుకొని కూర్చుంటుంది అంతలోనే తను నిద్రపోయేసరికి అక్కడి నుంచి ఫోటోలకించి చాయ్ ఓంగ్ బయటికి వస్తాడు బయటికి వచ్చిన తర్వాత తను తనని చూసేసరికి తను షాక్ అవుతుంది ఎవరు అని చెప్పేసి తన షాక్ అడుగుతూ ఉంటుంది అంతలోనే తనకు తెలుస్తుంది తను ఫేమస్ కీప్ హాప్ ఐడల్ ఛాయ్ ఓంగ్ ఆ గ్రూప్ మెంబర్ అని తనకు తెలుస్తుంది తెలిసేసరికి తను షాకింగ్ తను అక్కడ మొత్తం అన్ని గల్లీలన్నీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది తను షాక్ లో తను అదంతా హీరో చూసి స్మైల్ ఇస్తుంది ఉంటాడు ఇక్కడ నెక్స్ట్ లో మనకి చూసారు మన హీరోయిన్ నుండి తన కాఫీ షాప్ కి వెళ్తుంది తను వెళ్ళిన తర్వాత తనుండి అక్కడ తన ఉండి తన క్రష్ను చూస్తూ ఉంటుంది ఇక్కడ అంతేకాక తన వెంట హీరో కూడా వచ్చి ఉండి ఉంటాడు హీరోని మన హీరోయిన్ తప్ప ఇంకెవ్వరు చూడలేరు అనమాట మన హీరోయిన్ అక్కడ ఉన్న కపుల్స్ చూస్తూ ఉంటారు ఆ కపుల్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు వాళ్ళు ఉండి ఒకరినొకరు తినిపించుకుంటూ ఉంటే తనుండి కావాలని వాళ్ళు డిస్టర్బ్ చేస్తాడు డిస్టర్బ్ చేసారా ఫుడ్ అనేది అమ్మాయిపై పడేసరికి ఆ కపుల్ ఉండి తనతో బ్రేకప్ చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతుంది అమ్మాయి అదంతా హీరోయిన్ ఉండి చూస్తూ ఉంటుంది కానీ అంతలోని తన క్రాష్ ఎంట్రీ అయ్యేసరికి తను ఉండి తన క్రాష్ను ఉంటుంది తన క్రాష్ ఉండి తనకి ఫుడ్ ఆర్డర్ చేసేసరికి తన నుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది అంతలోని మధ్యలో హీరో తను ఆపేసి తన ఉండి ఆ ఫుడ్ తినబోతు ఉండేసరికి హీరోయిన్ ఉండి తను ఆపలను ట్రై చేస్తూ ఉంటుంది కానీ తను ఆగడనమాట దాంతో అనుకోకుండా తన చేతిలో ఉన్న ఫుడ్ అంతా కింద పడిపోతుంది ఈ కింద కాకుండా తన ఫేస్ పై కూడా పడుతుంది హీరోయిన్ వాళ్ళ క్రష్ ఫేస్ పై అదంతా చూసేసరికి అక్కడ ఉన్న ఫేస్ అందరి రియాక్షన్ చూడాలి అసలు ఆసమ్ అనమాట మన హీరోయిన్ ఎంతో అంటే ఎంతో ఓ కోపంగా గా ఉండి ఉంటుంది తనుండి ఎంతో కోపంగా తన రూమ్ లో కూర్చొని ఉండి ఉంటుంది అక్కడ మన హీరో ఉండి తన కోసం కుకింగ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉండి ఉంటుంది కాబట్టి తను నేను ఎలాగైనా ఒప్పించాలని చెప్పేసి తన క్షమించు క్షమించమని తన కోసం ఫుడ్ చేస్తూ ఉంటాడు కానీ మన హీరోయిన్ మాత్రం తన పోస్ట్ తెచ్చేసి తన పోస్టర్ కట్ చేస్తానని చెప్తూ ఉంటుంది తను బెదిరిస్తూ ఉంటుంది దాంతో హీరో ఉండి ఆ వద్దు వద్దు అలా చేయకు నువ్వు అలా చేస్తే ఏమవుతుందో తెలుసు కదా నేను భయమైపోతాను వద్దు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి అలాగే కట్ చేస్తుండేసరికి హీరో ఉండి చెప్తుంటాడు నేను ఎలాగైనా తన్ని నేను కలుపుతాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి ఎలా అంటూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మనకి చూసారు హీరోయిన్ నుండి ఎలా కలుపుతావు చెప్పు అని చెప్పేసరికి హీరో ఉండి చెప్తుంటాడు నువ్వు ఎలాగైనా తన విషయంలో నువ్వు ఇంట్రెస్ట్ లేనట్టు చూపించేవరైనా మన విషయంలో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తే వాళ్ళపై మనకి ఇంట్రెస్ట్ రాదు మనపై ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళపై మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి కాఫీ తన క్రష్ని అలాగే చూస్తూ ఉంటుంది దాంతో హీరో నుండి తన నోరు మూసేసి హలో మేడం నోరు మూసుకోవచ్చు కదా నోరు తెరిసి చూస్తున్నావు తను ఏం బాగున్నాడని అంతగా అని చెప్తుండేసరికి తనుండి చెప్తూ ఉంటుంది అంతను చూడు నిజంగా ఎంత హ్యాండ్సంగ్ ఉన్నాడు నీకు తను నచ్చలేడని చెప్తూ ఉంటుంది ఇక్కడ తనుండి అంతలోనే ఆర్డర్ చేసేసరికి ఇక్కడ హీరోయిన్తో హీరో నుండి చెప్తుంటాడు ఎలాగైనా నువ్వు తనకి ఇంట్రెస్ట్ లేనట్టు తన విషయంలో చూపించని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఎంతో అంటే ఎంతో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది తను రైటింగ్ చేస్తూ ఉంటుంది తను ఓవరైటింగ్ చేసేసి తనుండి ఆర్డర్ తీసుకున్న తర్వాత తను ఉండి అక్కడ పని చేసుకుంటూ ఉండేసరికి ఉండి వాటర్ అడుగుతాడు అడిగేసరికి తను హీరో చెప్పినట్టుగానే చెప్తూ ఉంటుంది లేవు దేవుడు మన కాలు చేతులు ఎందుకు ఇచ్చాడు మనమే తెచ్చుకోవాలి అని అక్కడ తెచ్చుకో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలని చెప్పేసరికి ఇక్కడ వాళ్ళ షాప్ ఓనర్ ఉండి తను చూస్తూ ఉంటాడు తన నుండి చెప్తూ ఉంటాడు ఏంటి ఈ మధ్య నీ దగ్గర డబ్బులు బాగా ఎక్కువ అయినట్టున్నాయి నీకు జీతం వద్దనుకుంటా అని చెప్పేసరికి మన హీరోయిన్ నుండి ఇంకా తనకి వాటర్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ తను వెళ్తూ ఉండేసరికి హీరో ఉండి తన్ని ఆపుతాడు తన కాలు అడ్డు పెడతాడు అడ్డు పెట్టేసరికి తన కాలు తాకి అనుకోకుండా తన కింద పడబోతూ ఉంటుంది అంతలోనే తన్ని తను పట్టుకుంటాడు పట్టుకునేసరికి ఇక్కడ తనుండి ఇప్పుడు ఫస్ట్ టైం తన యొక్క బ్యాచ్ పై తన నేమ్ చూసేసి తన నుండి చెప్తూ ఉంటాడు చాలా బ్యూటిఫుల్ నేమ్ నీలాకని అని చెప్పేసరికి మన హీరోయిన్ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉండి ఉంటుంది తను నైట్ కూడా మొత్తం అదే తలుచుకుంటూ తను ఉండి చెప్తూ ఉంటుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అంటే తను తన విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా తను ఫస్ట్ టైం తనకి చెప్పినట్టే కదా అని చెప్పేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు అవును తన విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నట్టే అని చెప్తూ ఉండేసరికి ఇక్కడ హీరోయిన్ ఉండి అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ హీరో ఉండి తన పోస్టర్ దాచిపెట్టేస్తాడు మళ్ళీ తనుండి తనకి దమ్కి వద్దని చెప్పేసి తన పోస్టర్ దాటి దాచిపెట్టిన తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చేసి అడుగుతాడు నీకు ఆకలి వేయటం లేదా నాకు ఆకలి వేస్తుంది ఏమైనా తిందాం రా అనేసరికి హీరోయిన్ నుండి తన లోకంలో తనే ఉండి ఉంటుంది నాకు ఆకలి వేయటం లేదా అని చెప్తూ ఉండేసరికి హీరో మాత్రం వెళ్ళి తన కోసం మంచి డిలేషియస్ ఫుడ్ తన కోసం కుకింగ్ చేస్తాడు ఆ మంచి స్మెల్ తనకి కుకింగ్ స్మెల్ వచ్చేసరికి ఇక్కడ హీరోయిన్ ఉండి తను వచ్చి తను తింటూ ఉంటుంది తిన్న తర్వాత తను ఉండి అడుగుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటి అని అడిగేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు నెక్స్ట్ Let's do it. నాకు వద్దులే అని చెప్తూ ఉంటాడు తను ఇక్కడ నెక్స్ట్ తన్ని పార్క్కి తీసుకొని వస్తాడు పార్క్కి తెచ్చిన తర్వాత తను నుండి ఒక బుక్ తనకి ఇస్తాడు ఇచ్చేసి ఉండి చెప్తూ ఉంటాడు ఇది నువ్వు చదువు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది ఇది నేను ఎందుకు చదవాలనేసరికి నువ్వు చదువు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఉండేది తీసి చదువుతుంది కానీ అది చదివిన తర్వాత వద్దు బాబో వద్దు నాకు ఇది వద్దు అని చెప్పేసి తనకి ఇచ్చేస్తుంది కానీ హీరో చెప్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు తనని ఇంప్రెస్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి తనుకి బుక్ నువ్వు అయితే ముందు చదువు నేను చెప్తాను కదా తర్వాత అని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అని చెప్పేసి తను చదువుతూ ఉంటుంది ఇక్కడ హీరో ఉండి తను అక్కడ తన క్రాష్ బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటే అడికి వెళ్ళేసి తన బాస్కెట్ బాల్ కావాలని తన వైపు పడేలా చేస్తుంది చేస్తాడు హీరోయిన్ వైపు ఇక్కడ హీరోయిన్ దగ్గరకు వచ్చేసి చెప్తుంటాడు నువ్వు బుక్ ఉల్టా పట్టుకున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి వెంట వెంటనే తను సక్క పట్టుకుంటుంది బుక్ని ఇక్కడ అంతలోనే ఆడికి వాళ్ళ క్రాష్ బాస్కెట్ బాల్ తీసుకోవడానికి వస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత తన హీరోయిన్ ని చూసేసి ఆనే కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ హీరో నుండి తనతో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ తనుండి చెప్తూ ఉంటారు తన చేతిలో ఉన్న బుక్ చూసి ఇది నువ్వు కూడా చదువుతావు ఇది నా ఫేవరెట్ బుక్ తెలుసా అని చెప్తూ ఉండేసరికి ఇక్కడ తన నుండి తనని ఒక షోకి ఇన్వైట్ చేస్తాడు చూడడానికి దాంతో హీరో నుండి ఎంతో హ్యాపీగా ఒప్పుకుంటుంది ఎందుకంటే తనకి కావాల్సింది అది కాబట్టి ఇక్కడ హీరో నుండి నైట్ తను ఏ డ్రెస్ వేసుకోవాలో అని చెప్పేసి తను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది తను అక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ తీసి ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటుంది తను డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం కోసం తను నుండి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మేమిద్దరం కలిసి ఒక షో చూడడానికి వెళ్తున్నాం అంటే ఇంకా తనని ప్రేమిస్తున్నట్టే కదా ఇది నా ఫస్ట్ డేట్ తెలుసా అని చెప్తుండేసరికి హీరో ఉండి చెప్తుంటాడు అయితే సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది ఇప్పుడు ఫిజికల్గా టచ్ అవ్వాలి అని చెప్పేసరికి ఇక్కడ హీరో నుండి చెప్తుంది అవునా అయితే మేమిద్దరం ఒక్కరినొకరు చెయ్యి చెయ్యి పట్టుకుంటాం అని చెప్పేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు ఇంకా చిన్నపిల్లవా అని చెప్తూ ఉండి చెప్తూ ఉంటాను నేను చెప్పింది కీస్ గురించి చెప్తాను అని చెప్పేసరికి హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది నువ్వు 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 నా వల్ల కాదు అది చెయ్యడం అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి చెప్తూ ఉంటాడు మరి ఎలా అనుకుంటున్నావు కిస్ ఇంత దాకా నువ్వు ఎవరిని కిస్ చేయలేవా అని చెప్పేసరికి ఇక్కడ హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది ఎవరిని చెయ్యలేదు అయినా నువ్వేంటి కిస్ చేయడంలో ఏదో గ్రాడ్యుయేట్ పూర్తయినట్టు చెప్తున్నావు నువ్వు అని చెప్పేసరికి ఇక్కడ హీరో చెప్తుంటాడు హా మరి నేను కిస్ చేయడంలో రొనాల్డో ఫుట్బాల్లో ఎలా ఫేమస్ నేను కిస్లో అలా ఫేమస్ తెలుసా అని చెప్తూ ఉంటాడు ఇక్కడ హీరోయిన్ నుండి అడుగుతుంది అవునా అయితే మరి ఎలా కిస్ చేయాలి అని అనేసరికి ఇక్కడ హీరో ఉండి తన్ని రూమ్ బయట తీసుకొని వెళ్తాడు ఇక్కడ రూమ్ బయట మొత్తం సెటప్ చేసిన తర్వాత హీరోయిన్ నుండి అడుగుతుంది ఏంటి మనం ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేసరికి హీరో ఉండి చెప్తుంటాడు నీ కిస్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఇకి తీసుకొని వచ్చానని చెప్తూ ఉంటాడు ఇక్కడ హీరో ఉండి తనకి చెప్తూ ఉంటాడు ఫస్ట్ తను ఉండి నీ చెయ్యి టచ్ చేస్తాడని చెప్తూ ఉంటాడు తర్వాత హీరో ఉండి చెప్తుంటాడు తర్వాత నువ్వు తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలని చెప్పేసరికి హీరోయిన్ ఉండి తన వైపు చూసి ఇల్లాగా అంటూ ఉండేసరికి హీరోయిన్తో ఉండి ఉంటాడు హీరో నేనేమన్నా తన్ని బెదరగొట్టమని చెప్తున్నానా అని చెప్తుండేసరికి హీరో ఉండి ఉంటాడు ఇప్పుడు నీ కళ్ళు మూసుకొని చెప్పేసరికి హీరోయిన్ కూడా కళ్ళు మూసుకుంటుంది తన్ని హీరో ఉండి తనని కిస్ చేయడానికి నిజంగా తనకి ట్రైనింగ్ ఇస్తూ ఇస్తూ తను నిజంగా తనని కిస్ చేయడానికి వస్తూ ఉంటాడు అంతలోనే వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు హీరోయిన్ వాళ్ళ డాడీ కాల్ చేసేసరికి హీరో డిస్టర్బ్ అయిపోతాడు ఇక్కడ హీరోయిన్ నుండి తన కాల్ మాట్లాడిన తర్వాత తను కళ్ళు చూస్తుంది హీరో తనకి దూరంగా నిలబడి ఉండడం చూస్తుంది ఇక్కడ సీన్ కట్ అవుతుంది మార్నింగ్ ఉండి హీరోయిన్ ఉండి బయలుదేరుతుంది షో చూడడం కోసం ఇక్కడ హీరో ఉండి తన్ని చూస్తూ ఉంటాడు తన్ని చూసడం తప్ప ఇంకేం చేయలేకపోతూ ఉంటాడు ఇక్కడ హీరోయిన్ నుండి ఎంతో హ్యాపీగా అయితే బయలుదేరుతుంది వెళ్ళిన తర్వాత తనకి తెలుస్తుంది తను ప్రేమిస్తుంది తనని కాదు తన అని తనకి తెలుస్తుంది వాళ్ళిద్దరు డేట్ చేస్తున్నారని తెలిసిన తర్వాత తన నుండి ఎంతో కోపంగా వాళ్ళిద్దరిని చిత్తక అనుకుంటుంది కానీ వాళ్ళిద్దరు ఎంతో సాడ్గా నుంచి వస్తుంది హీరో ఉండి తను ఏడుస్తూ ఉండడం చూసిన తర్వాత ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు హ్యాపీగానే వెళ్ళావు కదా ఏం జరిగింది అక్కడ అంటూ ఉండేసరికి హీరోయిన్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకపోతే తన కోసం తను కుకింగ్ చేస్తా అడ్డు తన కోసం కుకింగ్ చేసేసరికి ఇక్కడ హీరోయిన్ వచ్చి తను తింటూ ఉంటుంది ఇక్కడ హీరో ఉండి అడుగుతాడు జరిగిందంతా తెలిసిన తర్వాత తను చెప్తూ ఉంటాడు అసలు అయినా నిన్ను ఎలా లవ్ చేస్తాడు అనుకుంటున్నావు అసలు ఎప్పుడు చూడు నవ్వుతూనే ఉంటావు పని పాట లేకుండా ఎప్పుడు చూడు చింతర నువ్వు చిన్న పిల్లలాగా చేస్తూ ఉంటావు అసలుకి ఏ పనైనా కరెక్ట్గా చేయనికే రాదు నీకు చిన్నపిల్లలాగా ఆలోచిస్తూ ఉంటావు అసలుకి ఎలా నిన్ను లవ్ చేస్తారనుకుంటున్నావు ఏ అమ్మాయి ఏ అబ్బాయి అయినా నిన్ను అని చెప్తూ ఉంటాడు తన్ని చెప్తూ చెప్తూ తను ఉండి చెప్తూ ఉంటాడు నీ లిప్స్ పై ఏదో అంటుకుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి చూసుకుంటూ ఉంటుంది అంతలోనే హీరో వచ్చి తన్ని కిస్ చేస్తాడు ఇక్కడ వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఇంకా స్టార్ట్ అవుతుంది హీరోయిన్ నుండి ఎంత హ్యాపీగా ఉండి ఉంటుంది హీరో తనతో ఉండడం తోటి ఇక్కడ కొంచెం కొంచెంగా తన క్రాష్ కూడా ని ప్రేమించడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ వాళ్ళిద్దరు ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారు పార్క్ కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ హీరోకి ఉండి ఉండేసరికి హీరో నుండి తన కోసం ఏమైనా తెస్తానని చెప్పేసి బయలుదేరుతుంది అంతలోని ఇక్కడ వాళ్ళ కాడ షాప్ వాళ్ళ ఇంటి ఓనర్ ఉండి తన పోస్టర్ చూసింది చూసిన తర్వాత ఇదేంటి ఎవరు పెట్టారని చెప్పేసి దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది తీసుకొని వెళ్తున్న సమయంలో ఉండి దాన్ని రెండు ముక్కలు చేసుకొని మరి తీసుకొని వెళ్తుంది ఇక్కడ అది విరిచేసరికి ఇక్కడ హీరో కూడా కొంచెం కొంచెంగా మాయమవ్వడం స్టార్ట్ అవుతాడు తనుండి తన చెయ్యి చూసుకుంటూ ఉంటాడు చెయ్యి కనిపించకుండా పోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా తను ఆ నుంచి మాయమైపోతాడు హీరోయిన్ వచ్చేసరికి హీరోయిన్ ఉండి తను ఏడికి వెళ్ళాడని చెప్పేసి తనుండి మొత్తం వెతుకుతూ ఉంటుంది హీరో ఎక్కడ దొరకడు తనకి చివరికి డస్ట్బిన్లో హీరో పోస్టర్ దొరుకుతుంది దొరికేసరికి తను ఎంతో శాడ్గా అనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆ పోస్టర్ని పట్టుకొని తను హీరోని చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటుంది తను జాబ్ చేసే ప్లేస్లో కూడా తన మిస్ అవుతూ ఉంటుంది తను తన లైఫ్ లోకి ఇంకా వస్తుంది తన డైలీ లైఫ్ స్టైల్లోకి తను వస్తుంది కానీ హీరోని చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటుంది తను ఇక్కడ తనకి తెలుస్తుంది వాళ్ళ క్రష్ ఉండి వాళ్ళ ఫ్రెండ్తో బ్రేకప్ చెప్పుకొని ఉండి ఉంటాడు తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటాడు నేను నీతో కలిసి సీరియస్ రిలేషన్షిప్ లోకి అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది లేదు నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను సారీ అని చెప్తూ ఉంటుంది ఎందుకంటే తను ఇప్పుడు హీరోని ప్రేమించడం మొదలు పెట్టింది కాబట్టి ఇక్కడ రెండు నెలలు అలాగే ఇక్కడ రెండు నెలల తర్వాత హీరో నుండి తన లైఫ్ స్టైల్లో తన నుండి బిజీ చేసుకుంటుంది తన్ని తను తనుండి గమనిస్తుంది అక్కడ గర్ల్స్ ఒక గ్రూప్ ఏర్పడి ఉండడం చూసి ఆడికి దగ్గరికి వెళ్ళి చూస్తుంది అక్కడ ఎందుకంటే అక్కడ ఫేమస్ బ్యాండ్ గ్రూప్ వచ్చి ఉంటుంది బాయ్స్ బ్యాండ్ గ్రూప్ అస్ట్రో అది వచ్చినందుకు గర్ల్స్ అందరూ వాళ్ళ చుట్టుముట్టి ఉండి ఉంటారు ఇక్కడ తనుండి హీరోని చూసి చూసేసరికి నుండి తన వైపు చూసి స్మైల్ ఇస్తుంది హీరో కూడా తన వైపు చూసి స్మైల్ ఇస్తారు కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోయేసరికి నుండి అనుకుంటూ ఉంటుంది తను నన్ను పోయి ఉండి ఉంటాడు ఇన్ని కదా అని చెప్పేసి ఆ నుంచి వెళ్తూ ఉండేసరికి హీరో ఉండి తన దగ్గరికి వచ్చేసి తన్ని పట్టుకొని నిన్న నిన్ను ఎక్కడైనా అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ హీరో నుండి షాక్ లో తన్నే చూస్తూ ఉంటుంది అంతలోని హీరో ఉండి తన నోరు మూసేసి చెప్తూ ఉంటాడు నువ్వు ఇప్పటికీ మారలేవని చెప్తూ తను నవ్వుతూ ఉంటాడు ఇక్కడ తను మనకు తెలుస్తుంది తను తన్ని మర్చిపోయి ఉండి ఉంటాడు ఇక్కడ వాళ్ళ బ్యాండ్ గ్రూప్ ఉండి వాళ్ళని చూసుంటూ దూరం అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి అడుగుతారు ఏంటిది తన్నెవరు అమ్మాయి అని అడిగేసరికి అక్కడ వాళ్ళ టీమ్ లీడర్ చెప్తూ ఉంటాడు అమ్మాయి అమ్మాయి మన హీరో ఉండి తను ప్రేమిస్తున్న అమ్మాయి తన్ని తనని రోజు తన డ్రీమ్ లో చూసేవాడు అని చెప్తూ ఉంటారు ఇక్కడ హీరో ఉండి తనని చూస్తూ ఉంటారు తనతో మాట్లాడుతూ ఉంటారు అయిన మన ఈ డ్రామా ఈనే ఎండ్ అవుతుంది ఇక్కడ మనకి రెండు నెలల ముందు సీన్ చూపిస్తారు హీరో ఉండి ఆ పోస్టర్ చింపేసిన తర్వాత తను మాయమైపోయిన తర్వాత తను ఉండి నిద్రలకెంచి బయటికి వస్తాడు నిద్రపోతూ ఉండేసరికి సడన్గా లేస్తాడు లేచిన తర్వాత తన ఉండి తను లిప్స్ టచ్ చేస్తూ ఉండి అనుకుంటూ ఉంటాడు ఇంటి నా ఫస్ట్ కిస్ అయిపోయిందా అని అనుకుంటూ తనుండి కెమెరా వైపు చూసి స్మైల్ ఇస్తాడు చార్మింగ్ స్మైల్ ఇంతరతో ఈ డ్రామా కూడా ఇనే ఎండ్ అవుతుంది మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాక మీరు బీటీఎస్ ఫ్యాన్ లేకపోతే అస్ట్రో ఫ్యానా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన గంట సింబల్ కొట్టారు అసలు మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియో notifications and any me can do